హౌతి తీవ్రవాదులు రెచ్చిపోతే వాళ్ళని చావగొట్టు వదిలిపెట్టింది అమెరికా, తోడు నిలబడుతుంది బ్రిటన్. తాజాగా చూస్తే హౌతీస్ మిలిటెంట్స్ ఓట్ టు రిటాలియేట్ ఆఫ్టర్ యుఎస్ అండ్ యూకే నేవీస్ కండక్టెడ్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్ యెమెన్ ఆన్ ఫిబ్రవరి 3. ద యుఎస్ లెడ్ కోయలేషన్ క్యారీడ్ అవుట్ 45 ఎయిర్ స్ట్రైక్స్ టు టార్గెట్ హౌతీస్ ఎ డే ఆఫ్టర్ బాంబింగ్ ప్రో ఇరాన్ మిలిటెంట్స్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. హౌతీస్ ఇన్ ఏ స్టేట్మెంట్ సెట్ దీస్ అటాక్స్ విల్ నాట్ డిఫర్ అస్. ఇది హౌతీ తీవ్రవాదులు ఇప్పుడు ఈ అటాకుల దెబ్బకి తట్టుకోలేకపోతున్నారు. పక్కన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ దెబ్బతింది, మిగతా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. ఇట్లాంటి దశలో తమ దూకుడు మాత్రం ఆగబోమని చెప్తున్నారు. కానీ అక్కడ అటాక్స్కి బిత్తరపోవడం అన్నది హౌతీల వంతు అయితే అవుతుంది.